మంది కరువు వచ్చి చనిపోతుంటే ఆ కరువును ఆకలిని తీర్చడానికి, ఒకప్పుడు కరువు వస్తే బురద తిని బతికిన రోజులు ఉన్నాయి. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బురద తిని బతికే కాడి నుంచి మిగులు ఆహార పదార్థాలలో మిగులు దేశంగా ఈరోజు భారతదేశం అభివృద్ధి పదం వైపు నడిపించింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక విజన్. ప్రపంచంతో పోటీ పడగలిగిన శక్తిని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈరోజు గొప్పగా పదే పదే చాలామంది సిలికాన్ వ్యాలీలో మా రిప్రజెంటేషన్ ఉంది, యుఎస్లో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా మా దేశం వాళ్ళు ఉన్నారు అని మనం చెప్తున్నాం. అంత గొప్ప అచీవ్మెంట్కి కారణం రాజీవ్ గాంధీ గారు కాదా? ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసి బీయింగ్ అన్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశము, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అని అంటే సాంకేతిక విప్లవం రావాలి, కంప్యూటరైజేషన్ జరగాలి అని చెప్పి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చింది శ్రీ రాజీవ్ గాంధీ గారు కాదా? కంప్యూటర్ తెచ్చినప్పుడు కూడా చాలామందికి ఉద్యోగాలు పోతాయి, మాన్యువల్లోనే ఉండాలి, మనుషులే పనిచేయాలని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళది, వాళ్ళ విధానం వాళ్ళది. కానీ ఆ కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ నడపడానికి మళ్ళీ మనిషే అవసరం కదా. ఎంత కంప్యూటర్ల వినియోగం పెరిగితే అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు పోలేదు, ఉద్యోగాలు పెరిగినాయి, ఆదాయం పెరిగింది. ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తుంది. ఎవరు ఒక కొత్త కంపెనీ ప్రారంభించుకోవాలంటే భారతదేశం నుంచి సాంకేతిక నైపుణ్యాన్ని, హ్యూమన్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని ఇతర దేశాలు ఆలోచన చేస్తుంది. ఆ విధంగా రాజీవ్ గాంధీ గారి దేశానికి ఇంకొక నూతన శకాన్ని 21వ శతాబ్దంలోకి దేశాన్ని తీసుకెళ్లడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే శ్రీ రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప విధానాలను తీసుకొచ్చింది. అగ్రికల్చర్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, అదేవిధంగా పెట్టుబడుల విధానంలో సరళీకృత విధానాలు పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ తీసుకురాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉండే అన్ని సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా రాష్ట్ర దేశం యొక్క ఆదాయాన్ని, మన బడ్జెట్ను లక్షల కోట్లకు పెరగడానికి కారణం పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధి విధానాలు. ఆ రోజు కూడా ఆ విధానాలను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, విధానాల మీద అనుమానాలను వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ విధానాలు వద్దే వద్దు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీ విధానాలతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు ఆ ముగ్గురు ప్రధానమంత్రులు, ప్రధానంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారి దేశంలో ప్రవేశపెట్టిన పాలసీలన్నీ కూడా ఈ దేశము ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన దేశంగా మారడానికి ఉపయోగపడింది. ఈరోజు పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు భూములకు హక్కులు వచ్చినాయి. భూ యజమానులు ఏ విధంగా అయినరు? సీలింగ్ భూముల పట్టాలు ఇవ్వడం ద్వారా, పేదలకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి వాళ్ళు చేసిన కృషి. ఆ రోజు జాగీరదారులు, జమీందారులు, భూస్వాములు 100% వ్యతిరేకించారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కానీ, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు ఈ భూస్వాములు అందరూ వ్యతిరేకించారు. ప్రతివాడికి భూమి వస్తే మా భూమిలో కూలీగా పనిచేస్తున్నాడు ఎవడు ఉంటాడు, మాకు బానిసలుగా ఎవరు ఉంటారు, వెట్టి చాకరీ తగ్గిపోతుంది కదా, వెట్టి చాకరీ పోతే మా మనుగడ ఎట్లా అని భూస్వాములు, జామీందారులు, వీళ్ళందరూ ఆ రోజు ఆ విధానాలను వ్యతిరేకించారు. వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే వాళ్లకు ఎప్పుడు పేదరికం అట్లనే ఉండాలి, పేదరికంలో మగ్గిపోతుండాలి, వాళ్ళ జీవితాలు బాగుపడితే మాకు కట్టు బానిసలు ఉండరు, వెట్టి చాకరి చేసే వాళ్ళు ఉండరు, మాకు వాళ్లకు తేడానే లేకుండా పోతే మేము వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఒకే దగ్గర భోజనం చేసే పరిస్థితి ఉండి ఒకే పరిస్థితిలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పోయినప్పుడు మాతో పాటు మా పక్కన విమానంలో వాళ్ళు కూర్చుంటే మేము భరించలేము, కాబట్టి ఈ వ్యత్యాసం ఎప్పుడు ఇట్లనే ఉండాలి, మేము అక్కడ ఉన్నతంగా పైన ఉండాలి, వీళ్ళంతా కింద ఈ కుళ్ళులో కంపులో విష వలయంలో బతుకుతూ ఉండాలి, వాళ్ళు ప్రతినిత్యము సమస్యలతో కొట్టుబెట్టాడుతూ ఉండాలి, వాళ్ళ జీవితాలలో ఏమాత్రం కూడా మార్పు రాకూడదు అన్న ఆలోచన కొంతమంది భూస్వాములకు, ధరలకు, జమీందారులకు, జాగీరదారులకు ఉంటుంది. అది ఒక భావజాలం. ఆ భావజాలం వాళ్ళతోనే పోతుంది, వాళ్ళల్లో మార్పు రాదు, వాళ్ళు పోతే కానీ ఆ భావజాలం పోదు.
అట్లాంటి భావజాలం నింపుకున్న కొంతమంది అధికారం కోల్పోయిన నిస్పృహతో అసహనంతో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి దోసి బందిపోటు దొంగల కంటే దుర్మార్గంగా తయారై డేలైట్ రాబరీ పగడిపోటు అనే బందిపోటు దొంగలు బ్యాంకులలో దూరి దోసుకుంటారని విన్నాం. కానీ అధికారం ముసుగులో, ప్రజాప్రతినిధుల ముసుగులుగా, మంత్రుల ముసుగులుగా ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న బందిపోటు దొంగలు ఈరోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ సమాజంలో. వాళ్ళు ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది యొక్క పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి బ్యూటిఫికేషన్ అనే ఒక కాస్మెటిక్ డైలాగ్ యాడ్ చేసి మేము అందాల కోసం పనిచేస్తలేము, అందాల బామలతో కలిసి పనిచేయడం లేదు. మీకు అట్లాంటి ఆలోచన ఉందేమో, అట్లాంటి విధానాలు మీ దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు. ప్రజలందరికీ తెలుసు ఏ విషయం అనేది. ఈరోజు మా ప్రభుత్వము స్పష్టంగా వాళ్ళు ఏదైతే మేము మూసీ నది పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నము, మా ప్రణాళికల్ని, మా విధానాలని ప్రజలకు అపోహలు కల్పించి విష ప్రచారాన్ని లేదా కొత్త బిచ్చగాడికి పొత్తుకూరు తిరగడు అని సామెత చాన నానుడు పాతది నేను చెప్పిన మీకేం పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి, సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా అధికారం వస్తుందని వాడు చెప్పిండు. ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసీలు ఉన్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు అదేవిధంగా అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యత కాకుండా పర్సనల్గా నాకు చాలామంది మిత్రులుగా శ్రేయోభిలాషులుగా ఉన్నారు, ఎదురుగున్న దాంట్లో చాలామంది అలాంటి వాళ్ళు కూడా అనుమానం కలిగే విధంగా అన్న మీరు ఏమైనా చేస్తున్నారు అంటే తప్పుందేమో, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికే మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విష ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత. ఇది సుందరీకరణ కోసం కాదు, మేమేమీ దుబాయ్కి వెళ్ళి సుందరీకరణ కోసం నెత్తి మీద జుట్లు నాటేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు. ఆ విధానం మీరు కళ్ళతో చూసిండ్రు. మేము మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలి, మూసీ మురికిలో కాలం వెళ్ళదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి, వాళ్లకు ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇళ్ళని కేటాయించాలి, వాళ్ళ భవిష్యత్తులో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. ఉన్న ఫలంగా అర్ధరాత్రి పూట ఉప్పెనలాక కమ్మేసి వాళ్ళను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టించి మల్లన్న సాగర్ వేముల ఘాటు ప్రాంతానికి చాలాసార్లు నువ్వు ఈడుకొస్తావా, నువ్వు ఆడుకొస్తావా అని అడుగుతున్నారు. ఈడుకొస్తావా ఆడుకొస్తావా కాదు, ఏటిగడ్డ కిష్టాపూర్కైనా, వేముల ఘాట్కైనా, మల్లన్న సాగర్కైనా, రంగనాయక సాగర్కైనా, కొండ పోచమ్మకైనా నేను వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా, వేముల ఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్ది నేను దీక్షలు చేసిన ఆ రోజు వేముల ఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా, మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసినరో, మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు, నీ నియోజకవర్గానికి నేను వస్తా, ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని, రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం.